నేరరహిత ఆంధ్రప్రదేశే తమ లక్ష్యమని డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. శాంతి భద్రతల విషయంలో ఈ ఏడాది పోలీస్ శాఖ ఉత్తమ పనితీరు కనబరిచిందని సంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో వార్షిక నేర నివేదిక విడుదల చేశారు. సాంకేతికత వినియోగంతో సైబర్ నేరాలను చాలా వరకు అడ్డుకోగలిగామన్నారు. రహదారి ప్రమాదాలపై ఎక్కువ దృష్టి సారించినట్లు డీజీపీ వివరించారు. ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో 5% ప్రమాదాలు తగ్గాయని చెప్పారు. మావోయిస్టులు ఫ్యాక్షన్పై ఉక్కుపాదం మోపినట్లు వివరించారు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడమే కాకుండా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా ట్రాన్స్ఫర్మేషన్ కూడా కావాలి పోలీసు వ్యవస్థలో అనేటువంటి అభిప్రాయాలతోటి ఈ సంవత్సర కాలంలో మేము ముందడుగు వేశాం. మెజారిటీ ఆఫ్ ద హెడ్స్లో క్రైమ్ తగ్గింది. పోయిన సంవత్సరం కన్నా క్రైమ్ తగ్గింది. ఒక రోడ్ సేఫ్టీ మీద ఎప్పుడైతే మేము ఫోకస్ చేయగలిగామో నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగి ఓవరాల్గా కాగ్నైజబుల్ కేసెస్ అంటే పట్టదగినటువంటి నేరాలు కొంచెం ఒక 20% పెరిగినమాట వాస్తవం. సో అందుకని ఈ నేరాలని ఇక నుంచి రాబోయే కాలంలో ఫ్యూచర్లో ఇప్పుడు మేము క్రైమ్ క్యారెక్టర్ కూడా మారుతుంది, క్రైమ్ ట్రెండ్స్ కూడా మారుతున్నాయి. ఇప్పుడు పాత రోజుల్లో రోడ్ యాక్సిడెంట్స్ పట్టించుకునేవాళ్ళం కాదు, ఇప్పుడు మేము పట్టించుకుంటున్నాం. 52,000 మంది కానిస్టేబుల్స్ పరిపూర్ణంగా కమిట్మెంట్తో కనుక పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తే నేను ఇవాళ ఓపెన్గా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైమ్ అనేది జరగదు.